రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీలోని పహడీ షరీఫ్ న్యూ బాబానగర్ ప్రాంతాల్లోని 11, 12, 13, 14, 15 వార్డులు 4 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్ల పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రి పరిసర ప్రాంతాల్లో కాలినడకం తిరుగుతూ అక్కడి ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులను సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ ఎన్ వసంత, స్థానిక కౌన్సిలర్లు, తెరాసా నాయకులు తదితరులు పాల్గొన్నారు. జల్పల్లిలోని మహిళలకు కుట్టుపని నేర్చుకున్న వారికి కుట్టు మిషన్లు 30 దాకా పంపిణీ చేశారు. విద్యాశాఖ మంత్రి మహిళలకు కొన్ని సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటుకోండి, వాటి వల్ల ప్రకృతి కరుణించి మనకు మన భవిష్యత్ వారికి కూడా దోహదపడుతుందన్నారు. అలాగే కుట్టు మిషన్ నేర్చుకున్న వారికి ఉపాధి కూడా కల్పించేలా సూచించారు. తొందరలో మరిన్ని మిషన్లు పంపిణీ చేస్తామని అన్నారు. నాలుగు కోట్లకు సంబంధించిన ఫౌండేషన్స్ ఈరోజు వేయడం జరిగింది. రోడ్స్కి జల్పల్లిలో చైర్మన్ గారు అబ్దుల్లా సాది గారితో పాటు వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరూ అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా పాడి షరీఫ్ ఏరియాలో ఈరోజు ఫౌండేషన్స్ వేయడం జరిగింది. మ్యాక్సిమం వీలైనంత తొందరలో వీటిని పూర్తి చేసి పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూడాలనేది ఒక ఆలోచన. నా రిక్వెస్ట్ కూడా చైర్మన్ గారితో, వాళ్ళ కౌన్సిలర్స్ అందరితో కూడా, అధికారులందరితో కూడా ఏదైతే స్టోన్ వేస్తున్నామో ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా కొంత వర్క్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంట్రాక్టర్స్ మీద ప్రెజర్ చేసి వీలైనంత తొందరగా గ్రౌండ్ చేయమని లోకల్ కౌన్సిలర్స్ అందరూ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నారు. తొందరగా పూర్తి చేస్తే మళ్ళీ మిగతా వర్క్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక జల్పల్లి మున్సిపాలిటీలోనే 100 కోట్లకు సంబంధించిన సిమెంట్ రోడ్స్, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా బేస్ చేసుకుంటే ఇంచుమించు 100 కోట్లకు సంబంధించిన వర్క్స్ ఈరోజు గ్రౌండ్ కావాల్సిన అవసరం ఉంది. బట్ వీలైన తొందరలో పూర్తి చేసుకుందామని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. రెండవది వాటర్ లైన్స్ సంబంధించి కూడా కొన్ని బస్తీలలో ఇప్పటికీ లైన్స్ వేయలేదు అంటున్నారు. వీలైన తొందరలో వాటిని కూడా పూర్తి చేసి తొందరలో గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక ప్రకారం ప్రతి బస్తీలో డ్రైన్ ఉండాలి, రోడ్డు ఉండాలి, లైట్లు ఉండాలి, వాటర్ లైన్ ఉండాలి అనేది కేసీఆర్ గారి ఆలోచన. పట్టణ ప్రగతిలో భాగంగా ఇవన్నీ తీసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా జల్పల్లి లాంటి మున్సిపాలిటీలో ఎక్కువ ఫండ్స్ పెట్టి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. రెండవది చాలా గల్లీలలో పోల్స్ లేకుండా ఇబ్బంది ఉందని కౌన్సిలర్స్ అందరు చెప్తున్నారు. దానికి సంబంధించి స్పెషల్ ఫండ్స్ తీసుకొని వాటిని కూడా శాంక్షన్ తీసుకొని తొందరలో పూర్తి చేయాలి. వార్డ్ నెంబర్ 14, 15, 13, 12 మే जुमला 4 करोड़ से सीसी रोडों का इब्तदा अमल में आया, जिसमें हमारे ऑनरेबल मिनिस्टर सबिता इंद्रारेड्डी मैडम ने आकर उसके इब्तदा किया. मैडम का शुक्रिया अदा करते हैं कि इसी तरह जो इब्तदाई जो काम अभी चल रहे हैं उसको जल्द से जल्द काम स्टार्ट करा कर लोगों को सहूलत दी जाएंगी. जो खस्ता हालत में जो रोड थे प्रपोजल लेकर यहाँ पर सीसी रोड बिछाए जा रहे हैं. यकीनन तेलंगाना गवर्नमेंट का और हमारे एजुकेशन मिनिस्टर सबिता इंद्रारेड्डी मैडम का शुक्रिया अदा करते हैं और तमाम जो काउंसलर्स जो हमारे साथ मिलकर काम कर रहे हैं और हमारे वाइस चेयरमैन सब सबका शुक्रिया अदा करते हैं. अस्सलाम वालेकुम.